ఏ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ ట్రైలర్ కట్ కూడా చేశాను. నేను రాజేష్ గారికి ఆల్మోస్ట్ నాకు బాగా క్లోజ్ అనమాట. చాలా వరకు వర్క్ చేశాం నేను తనతోనే. తన ఏంటంటే ఒక చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వడం మూవీలో. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డిఏ చేసేటప్పుడు కొన్ని టింట్స్ ఉంటాయండి, అంటే కాన్సెప్ట్ని బట్టి టింట్ అనేది చేంజ్ అవుతుంది. అట్లాంటి టింట్ విషయంలో నాకు ఇంతవరకు నేను చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నన్ను ఎవరు అది ఈ క్వశ్చన్ అడగలేదు. అలాంటిది నాకు టింట్ కూడా ఇట్లా ఉండాలి, థ్రిల్లర్కి ఇలా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం నాకు అందులో ఉన్న ప్రతి షాట్కి ఇట్లా ఉండాలి, సీన్కి ఇలా ఉండాలి, అలాంటివి నాకు చాలా చెప్పారండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా వరకు నేర్చుకున్నాను ఇందులో కూడా. అండ్ నాకు ఇది మంచి సబ్జెక్ట్. నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఫిలిం ఏంటిది అసలు క్వశ్చన్ మార్క్ ఉండే. కానీ కొంచెం నేను కొంచెం మొత్తం అయిపోయి రఫ్ కట్ అదంతా అయిపోయిన తర్వాత మొత్తం వచ్చేసింది డబ్బింగ్ అంతా వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయిందండి. ఆ టైంలో అనిపించింది అరే మంచి కాన్సెప్ట్ ఏంటిది అనుకున్నాను. దాని తర్వాత దీని ఆర్ఆర్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. శ్రీనివాస్ గారు చేశారండి ఆర్ఆర్, చాలా బాగా చేశారు ఆర్ఆర్. సీరియస్గా చెప్తున్నాను, ఆర్ఆర్ ద బెస్ట్ అండి ఇందులో, నేను పక్కా చెప్తున్నాను అది మాత్రం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. సో దీనికి రాజేష్ గారు చాలా చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే నేను దాని మేకింగ్ వీడియోస్ చూశాను, అందులో అయ్యి అసలు అల్టిమేట్. అసలు మీరు అది రిలీజ్ చేస్తాం ఫ్యూచర్లో, అది యూట్యూబ్లో మీరు అది చూస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ సార్ రాజకాంత్ గురించి. ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా జర్నలిస్ట్ ఒక విషయాన్ని ఎలా దాన్ని ఫైండ్అవుట్ చేసి అంత సాహసం చేసి ఫైనల్ అవుట్పుట్ ఇస్తాడనేది మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో యాక్చువల్గా. సో బేసికల్గా రాజేష్ గారికి నాకు పరిచయం చెప్పాలంటే ఈ మూవీ అనుకోవచ్చు మనం. కానీ ఆయన డాక్టరే కాదు యాక్టరే అని చెప్పేసి ఇందులో ప్రూవ్ చేశారని కూడా నేను అనుకుంటున్నాను. ఎడిటింగ్ చేసేప్పుడు 2 మంత్స్ దీనికి కేటాయించడం జరిగింది. ఎడిటింగ్ పూర్తిగా 1-4 సార్లు చూసుకొని ఫుటేజ్లో ఎక్కడ ల్యాక్స్ వస్తున్నాయి ఆ ల్యాక్స్ కూడా తీయాలని చెప్పేసి 1-4 సార్లు చూసుకొని ఒక 2 నెలల పాటు దీన్ని ఎడిటింగ్ చేయడం జరిగింది. సో ఇంకా ఆర్ఆర్ విషయానికి వచ్చేసరికి టోటల్గా ఇది ఎఫెక్ట్స్ బేస్డ్, టోటల్లీ ఆర్ఆర్ కమ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంది. ఎందుకంటే సాంగ్స్ కూడా టు బి ఫ్రాంక్ ఇందులో లేవు. సో అందుకని డెఫినెట్గా ఆర్ఆర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎఫెక్ట్స్ కూడా సో దగ్గర ఉండి మన రాజేష్ గారు చేయించుకోవడం జరిగింది. తను డాక్టర్ అయినప్పటికీ కూడాను వాటికి ఆప్షన్ చేసుకుంటూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఈ సినిమా చూస్తే చెప్తారు. జలపాతాల్లో రాత్రిపూట చీకట్లో పాములు అట్లాంటి చోట చాలా కష్టపడి ఈయన ఈ పిక్చర్ తీశారు. దీన్ని అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ లుక్ చూడు ఒకసారి, పోస్టర్లో ఉన్న లుక్ చూడు, అందరినీ భయపెడతామని చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు గ్రీష్మ, నేను 9th క్లాస్ చదువుతున్నాను. డైరెక్టర్ గారు మా అంకుల్, అండ్ అంకుల్ గారు చెప్పింది నేను యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ. వచ్చిన పెద్దలు రాజ్ కందుకూరి గారికి, మీడియా ప్రతినిధులకు, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. అంటే సినిమా అనేది ఎక్కడో మనసులో ఒక మారుమూల ఉన్న ఒక కోరిక. సినిమాలు చూడడం అయితే సినిమా ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు, అన్ని భాషల్లో హిట్ అయిన సినిమాలు చూశానండి ప్రపంచంలో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఫ్రాన్స్, రష్యా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఈ అన్ని మూవీస్ చూశాను. బట్ ఏంటంటే మనసులో ఒక మూల సినిమా గురించి ఒక చిన్న ఇంట్రెస్ట్. సో లైఫ్లో పడి ఓకే ఈ ఏజ్ వచ్చే వరకు లైఫ్లో పడి స్ట్రగుల్, దాని తర్వాత ఒక మూవీ చేయాలనే ఆలోచనతో ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, సో మనకు ఒక స్పెషాలిటీ కావాలి. అంటే ట్రెడిషనల్ మూవీస్ అయితే చేయొచ్చు, బట్ ఎందుకు ఒక స్పెషాలిటీ కావాలి, మూవీకి ఒక స్పెషల్ కావాలి. స్పెషల్ కావాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలని ఎంచుకున్నప్పుడు ఆలోచన, ఒక ఆలోచన. అయితే ఈ అంటే బేసికల్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే జర్నలిజం అంటే మూవీలో ఒక మిస్టరీకి స్కోప్ ఉన్న పాయింట్, ఒక మిస్టరీ చెయ్యాలి అంటే ఒక మిస్టీరియస్గా, అంటే బేసికల్లీ ఐ లైక్ మిస్టరీ మూవీస్, మిస్టరీ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీస్ నాకు ఇష్టము. అయితే చేయాలనుకున్నప్పుడు అంటే నా అంచనా ప్రకారం ఒక మూవీలో ఒక ఇలాంటి వాటికి ఇంట్రెస్టెడ్ పాయింట్ 1 ఈజ్ జర్నలిజం అండ్ 1 ఈజ్ లా పాయింట్. జర్నలిజం పాయింట్ అనేది చాలా ఇంట్రెస్టెడ్ పాయింట్స్ బేసికల్లీ. యాజ్ ఇన్ డైరెక్టర్ వ్యూ ఐ ఒపైన్ దట్ జర్నలిజం యాజ్ వెల్ యాజ్ దీస్ లీగల్ పాయింట్స్, దీస్ ఆర్ వెరీ మచ్ ఇంటరెస్టెడ్. మన మూవీ ఒక మూవీ ప్రజెంట్ చేయాలంటే ఈ రెండు ఇంట్రెస్ట్ ఉంటాయి. సో జర్నలిజం అంటే రెగ్యులర్ జర్నలిజం మూవీస్ ఎన్నో వచ్చాయి ఓకే.
సో మనం ఏం చేయాలి, ఒక స్పెషాలిటీ తీసుకుందాం. స్పెషాలిటీ తీసుకుందామంటే దట్ షుడ్ బి ఏ ఫస్ట్ ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ వరల్డ్లో అయితే మనం చేయలేము, ఎందుకంటే వరల్డ్లో ఇలాంటి మూవీ చాలా వచ్చాయండి, పారానార్మల్ యాక్టివిటీ, బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ అండ్ రెక్, ఆర్ఈసి రెక్ డాట్ సిరీస్, ఇవన్నీ సిరీస్ కూడా వచ్చాయి. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ మూవీస్. సో ఓకే, అలా చేద్దాం అనుకున్నప్పుడు ఒక పాయింట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని, సో జర్నలిజం బేస్ అండి. జర్నలిజం అంటే ఇక్కడ అంటే ఇన్ వాటర్ స్పెషాలిటీస్, దిస్ ఈజ్ ఫస్ట్ ఫుల్ లెంత్ ఇండియన్ ఫౌండ్ ఫుటేజ్ మూవీ. ఫౌండ్ ఫుటేజ్ అంటే జర్నలిస్ట్ మిత్రులకు తెలిసే ఉంటుంది. సో వాట్ ఆర్ ద రికార్డింగ్స్ బై ఎ పర్సన్, వాట్ ఎగ్జాక్ట్లీ ఫౌండ్ ఫుటేజ్ మీన్స్ ఏ రికార్డింగ్ బై ఎ పర్సన్. సో దిస్ ఈజ్ మీడియా ఫౌండ్ ఫుటేజ్ మూవీ. సో టోటల్లీ ఆల్ ద మూవీ. తమ్ముడు అమర్నాథ్ పిలిస్తే వచ్చాను నేను. ఈ టీంలో ఎవరు నాకు తెలియదు, కానీ చాలా హానెస్ట్గా జెన్యున్గా అటెంప్ట్ చేసినట్టు కనిపించింది. ఆయన మాటల్లో చాలా స్వచ్ఛత ఉంది. ఆయన ఏమన్నారంటే, అయినా నేను భారీగా ఏం కోట్లు ఏం ఖర్చు పెట్టలేదు, నా ప్రొఫెషన్ కూడా కాదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరన్నారు. అండ్ కానీ ఒక సిద్ధాంతం నమ్మకం చేశారన్నారు. ఆయన అంటే ఎందుకు రెస్పెక్ట్ కలిగిందంటే, నా దగ్గర కథ ఉందండి, మీరు తీయండి అని ఎవరిని వెళ్ళి ఇంకెవరిని ఇబ్బంది పెట్టలేదు ఫస్ట్. అంటే ఇంకెవరు ఇన్వెస్టర్తో డబ్బు పెట్టించలేదు. ఆయన హార్డ్ అండ్ మనీని ఆయనే ఖర్చు పెట్టి ఆయన తీశారు. అంటే ఆయనకి ఒకటి వన్ థింగ్ ఈజ్ ఇంకొకరిని ఇబ్బంది పెట్టలేదు. పాయింట్ నెంబర్ టూ ఈజ్ ఆయన సబ్జెక్ట్ మీద ఆయనకున్న నమ్మకం సూచిస్తుంది. అది దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ సార్. ఐ రియలీ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ యువర్ దట్. అండ్ మనం డెఫినెట్లీ అంటే చాలా హార్డ్ అండ్ మనీని తెచ్చి తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఇస్ నాకు నిలబడుతుంది ఇది అనుకున్న 25 లక్షలు తీసినా, 75 లక్షలు తీసినా, 1 కోటి రూపాయలు తీసినా తన డబ్బు ఆయన పెట్టి తీశారు. అది అప్రిషియేట్ చేయాలి. అలాగే ఈ పారానార్మల్ యాక్టివిటీ అనే సినిమా మీకు తెలుసు, ఆల్రెడీ వచ్చింది 2009లో వచ్చింది. మీరు ఆశ్చర్యపోతారు ఆ సినిమా గురించి చెప్తే. ఆ సినిమాని $11,000 తీశారు. $11,000 అంటే దగ్గర 7 లక్షల రూపాయలు. అది ఎంత కలెక్ట్ చేసిందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ప్రతిసారి మ్యాజిక్ అవ్వదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కంటెంట్లో కనుక నిజంగా దమ్ముంటే ఆర్టిస్టులు ఎవరు, అక్కడ ఉన్న హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఇవెవ్వరూ పట్టించుకోరు. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి మీకు మెరక్ కుమార్ ధైర్యం చెప్పడానికి చెప్తున్నాను. నిజంగా మీరు చేసిన కంటెంట్ బాగుంటే అది 7 లక్షల రూపాయలు తీసిన సినిమా 1,300 కోట్లు కలెక్ట్ చేసింది. 193 మిలియన్ కలెక్ట్ చేసిన సినిమా అది. అది సింపుల్గా ఒక ఇంట్లో వాడే చిన్న మామూలు కెమెరాతో తీశారు. అది నికానో క్యానన్తో తీశారు. సింపుల్గా జరిగింది చూపించారు. కాకపోతే దాంట్లో వాళ్ళు 2 అవర్స్, మీరు 1.5 అవర్స్ అలా గ్రిప్పింగ్